ఏసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియుల ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకునుట వాక్యమును ధ్యానించుట పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట ప్రతి రోజు కూడా మనము క్రమము తప్పకుండా ఈ విధముగా మనం ప్రతిరోజు చేసినట్లయితే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మరి ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు దినదినము కూడా మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ఉంటాం ఈరోజు రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావిధి రాసిన కీర్తనలు అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము జీవ గ్రంథములో నుండి వారు పేరును తుడిపి పెట్టుము నీతిమంతుల పట్టీలో వారు పేరు రాయకము ఈ ఒక మాట దేవుడు ఈ రోజు వాగ్దానంగా మనకిస్తూ ఉన్నాడు జీవ గ్రంథములో నుండి వారి పేరు తుడిపి పెట్టుము అంటున్నాడు నీతి మంతుల పట్టిలో వారి పేరును రాయకము అంటున్నాడు ఎవరి పేరు ఎవరి పేరు రాయొద్దు అంటున్నాడు ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం మన జీవితంలో ప్రతి రోజు కూడా దేవుణ్ణి తలంచుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం ఉదయం లేస్తాము ప్రార్థన చేసుకుంటాం వాక్యం ధ్యానిస్తాము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్నాం ఇక తరువాత మనం ఎలా ఉంటున్నాం ఏ విధంగా ఉంటున్నాం దేవునికి ఇష్టకరంగా ఉంటున్నామా లేకపోతే అనేక తప్పిదములు చేస్తూ ఉంటున్నామా ఒక దినమంతే కూడా మనము ఒక్క అబద్ధమైనను తప్పు చేయకుండా మరి చెడు ఆలోచన క్రియలు లేకుండా ఉండగలుగుతున్నామా ఆలోచన చేద్దాం మనము చేసుకోవాలి ప్రతి రోజు రోజు కూడా మనము భయభక్తులతో హృదయ శుద్ధిని కలిగి దేవుని వెతికే వారుగా ఉండాలి నిత్యము మన మనసు దేవునితో ఒక్కటే ఉండాలి అలా ఉన్నప్పుడు తప్పు చేయటానికి భయపడతాం ఇంకా చెడు మాట్లాడాలన్నా చెడు స్వభావమును కలిగి ఉండాలన్నా మనము వాటిని మన హృదయంలోనికి రానివ్వలేము ఎందుకు అంటే ప్రతి రోజు కూడా మనము భయభక్తులు కలిగి హృదయ శుద్ధిని కలిగి నిత్యము మన మనసు దేవునితో ఒక్కటే భయమును కలిగి ఉన్నప్పుడు పాపానికి చోటు ఇవ్వలేము ఇవ్వటానికి భయపడతాం పిల్లరా అందుకే అంటున్నాడు పాపము చెయ్యి వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ జీవగ్రంథంలో వారి పేరు తుడుపు పెట్టుమంటున్నాడు తప్పిదములు చేస్తూ పాపాలు చేస్తూ చెడు చేస్తూ చెడు స్వభావాన్ని కలిగి ఉంటున్న వారిని జీవ గ్రంథంలోని వారి పేరును తుడిపి పెట్టమంటున్నాడు ఇంకో మాట నీతి మంతుల పట్టీలో వారి పేరు రాయకము నీతి మంతులు కలిగిన వారికి ఒక గ్రంథంలో వారి పేరు రాయబడుతూ ఉంటవి ఆ పట్టిలో అంటే ఆ గ్రంథంలో వారి పేరు రాయొద్దు అని ఇక్కడ వాక్యంలో తెలియపరచబడుతున్న దేవుని మాటలను ఒక్కసారి మనం ధ్యానించుకొని మన జీవితంలో పాపానికి చోటు ఇవ్వకుండా మనము భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నిలిచి ఉన్నట్లయితే గ్రంథంలో పేరు రాయబడుతుంది ఆ నీతి మంతుల పట్టిలోని పేరు రాయబడుతుంది ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడా దైగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్నా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీ శక్తి చేత నింపండి నాయన మీ అగ్ని చేత మండించండి ప్రభా మీ అభిషేకము చేత నింపండి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ఈ ఉదయ వేక ప్రతిని క్రోసి కామ్ ది మైకెనిక్ ఆఫ్ ఆవరిమా ఏ బిడ్డ ప్రోగ్రాం చూస్తున్నారో వారి జీవితంలో ఏ సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు ప్రభా ఆ సమస్యల నుండి బిడ్డలు విడిపించండి నాయన ఏ బిడ్డలు అనారోగ్యము చేత బాధపడుతూ ఉన్నారు వ్యాధుల చేత బాధపడుతున్నారు పరిశుద్ధాత్ముడా అట్టి వారిలో ఉంటున్న వ్యాధి వేకమైన ప్రతి నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని చేయమని వహన్ అండ్ బిక్ ఆఫ్ వెల్